ఈ రోజు మనము ఎక్సెల్ ఫైల్ నుండి ఆటోకాడ్ ని కోఆర్డినేట్స్ ని ఆటోకాడ్ కి ఎలా కన్వర్ట్ చేస్తామో నేర్చుకుంటాము. ఓకే, ఫస్ట్ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేయండి. సో ఎక్సెల్ ఫైల్లో మీరు ఎంట్రీ చేసినా కానీ లేకపోతే టోటల్ స్టేషన్ నుండి డౌన్లోడ్ చేసిన ఫైలు అంటే సిఎస్వి ఫైల్ కానీ ఎక్సెల్ ఫైల్ ఉంటే కనుక ఆ ఫార్మాట్ ఎలా ఉండాలంటే సీరియల్ నెంబర్ అయి ఉండాలి. సీరియల్ నెంబర్ ఫస్ట్ ఈస్టింగ్ నార్థింగ్ లెవెల్ నథింగ్ బట్టి జెడ్ అనమాట. దాని తర్వాత కోడ్, ఈ ఫార్మాట్లో మీకు ఫస్ట్ అంటే సీరియల్ నెంబర్ 1 నుండి అప్ టు 10,000 పాయింట్స్ వరకైనా ఉండొచ్చు, ఎంతవరకైనా ఉండొచ్చు. ప్రజెంట్ ఏంటంటే నేను శాంపుల్ తీసుకోవడానికి జస్ట్ లైక్ ఒకటి తీసుకుంటున్నాను. ఈస్టింగ్ వచ్చేసి 1000 అనుకుంటున్నాను, అజ్యూమ్డ్ కోఆర్డినేట్స్ అనమాట. నెక్స్ట్ 1000 అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి జెడ్ వచ్చేసి 100 అనుకుంటున్నాను. కోడ్ వచ్చేసి ఇది బౌండరీ అయితే బౌండరీ అని రాయండి, ఆటోమేటిక్గా అది సర్వేర్కి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ అప్రాక్సిమేట్ ఇంకో పాయింట్ తీసుకుంటున్నాను, పాయింట్ నెంబర్ 2 1020 తీసుకుంటున్నాను. నెక్స్ట్ 1030 తీసుకుంటున్నాను. జెడ్ వచ్చేసి 99 తీసుకుంటున్నాను. మీ ఏదైనా కానీ ఇది దీంట్లో అయి ఉండాలి. ఇన్ ద సెన్స్ సర్వేరు సైట్లోకి వెళ్ళి టోపోగ్రఫికల్ డేటా ఏది తీసుకున్నాడో ఇదే ఫార్మాట్లో ఉండాలన్నమాట. సో నేను ఇది B1 అనిస్తున్నాను. ఇలా ఉంది, ఈ ఫార్మాట్ ఇలా ఉంటుంది. సో నా దగ్గర లిప్స్ అనేది ఒక చిన్న టూల్ ఉందన్నమాట. ఆ టూల్ పెట్టి యూజ్ చేసి ఈజీగా ఎక్సెల్ ఫైల్ని ఆటోకాడ్కి వితిన్ 2 సెకండ్స్లో ఇంపోర్ట్ చేసేయచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే దానికి ఈ విధంగా ABCDE కాలమ్స్ హైట్ వచ్చేసి 12 ఇవ్వాలి. నెక్స్ట్ దాని అయిన తర్వాత ఇది డిలీట్ చేసేయండి, సో దట్ ఈజీగా ఉంటుంది కన్వర్ట్ చేసుకోవడానికి. దీంట్లో BCD అంటే ఈస్టింగ్ నార్థింగ్ జెడ్ వచ్చేసి పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉండాలి. డిజిట్స్ పెట్టాను నేను. దాని తర్వాత ఫైల్ సేవ్ యాజ్ ఫైల్ చేయండి. సో నేను డెస్క్టాప్ మీద చేస్తున్నాను ఆ ఫైలు. డెస్క్టాప్ మీద చేస్తున్నాను. నెంబర్ వచ్చేసి నేమ్ ఇస్తున్నాను నేను, పిఆర్ఎన్ ఫైల్ కాబట్టి పిఆర్ఎన్ ఫైల్ అని ఇస్తున్నాను. ఈ పిఆర్ఎన్ ఫైలు సేవ్ యాజ్ టైప్ ఎలా ఉండాలంటే ఫార్మేటెడ్ టెక్స్ట్లో ఉండాలి. సో దట్ డాట్ పిఆర్ఎన్ ఫైల్కి ఉంటుంది. పిఆర్ఎన్ ఫైల్ 1 అని ఇస్తున్నాను, సో దట్ కన్ఫ్యూజ్ లేకుండా. నాకు డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్ అయిపోయింది అనమాట. కావాలంటే మీరు డెస్క్టాప్ మీద ఒకసారి చూసుకోవచ్చు. డాట్ పిఆర్ఎన్ ఇది ఇక్కడ ఉంది, ఆల్రెడీ డాట్ పిఆర్ఎన్ ఫైల్ ఫార్మేట్లో అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఆటోకాడ్ ఫైల్ ఓపెన్ చేసి అప్లోడ్ ఏపీ షార్ట్కట్కి అప్లోడ్ ఎంటర్. నేను ఆల్రెడీ ఇది డౌన్లోడ్ చేసి పెట్టాను. మీకు కావాలంటే కూడా ఈ ఫైల్ని యూట్యూబ్ లింక్ ఇస్తాను, సో దట్ మీకు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేనే దీన్ని అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏమొస్తుందంటే లిస్ట్ వచ్చేసి సక్సెస్ఫుల్లీ లోడెడ్ అని వస్తుంది. ఓకే, దాని తర్వాత క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత స్టార్ ఈ స్టార్ ఎంటర్. డెస్క్టాప్కి వెళ్ళండి. డెస్క్టాప్కి వెళ్ళేసి చూడండి, డాట్ పిఆర్ఎన్ 1 ఫైల్ ఉంది ఆల్రెడీ. డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా 2 పాయింట్స్ అవుతున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ డాట్ ఈ ఫైల్స్ ఆటోకాడ్లో కనిపించలేదంటే జెడ్ జూమ్ ఎంటర్ ఈ ఎంటర్ ఎక్స్టెండ్ ఎంటర్ కొడితే కనుక ఆటోమేటిక్గా మీ కోఆర్డినేట్స్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఫైల్స్ నేను ఇచ్చిన కోఆర్డినేట్స్ ఈ విధంగా ఉన్నాయి అన్నమాట. సో ఇది ప్రాసెస్ అంటే ఎక్సెల్ ఫైల్ని ఆటోకాడ్కి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పేసి ఫార్మాట్ అన్నమాట ఇది.